स्पाइसी बटर मिल्क। स्पाइसी बटर मिल्क इदि कूडा ईवनिंग स्नैक गा गानी लेकपोते मिड मॉर्निंग स्नैक गा कूडा तीसुकोवच्चु। वेट लॉस अवालनुकुन्न वाळ्ळकि वर्क फ्रम होम चेसे वाळ्ळकि इदि सूपर पर्फेक्ट गा उंटुंदि। ఎందుకంటే వర్క్ చేస్తూ ఉంటారు, చాలామంది కమ్యూనికేషన్స్లో ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు మీటింగ్స్లోని, చాలా థర్స్టీగా అనిపిస్తుంది. అండ్ టీ కాఫీస్ మీద డిపెండ్ అయ్యే కన్నా ఇలా చక్కటి స్పైసీ బటర్ మిల్క్ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మనం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం, కొత్తిమీర యాడ్ చేసుకుందాం, చక్కటి ఫైబర్ మనకి, విటమిన్ సి, పుదీనా, చక్కటి ఫైబర్ అగైన్, స్పైసీ బటర్ మిల్క్ అనుకున్నాం కదా, కొంచెం పచ్చిమిరపకాయలు, అది మీరు ఎంత స్పైస్ తీసుకోగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అల్లం ముక్కలు మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. కొంచెం నల్ల ఉప్పు, కాస్త జీలకర్ర పొడి, కొంచెం ఆమ్చూర్ పొడి, కాస్త నిమ్మరసం. ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ నుంచి తీసుకున్న కర్డ్ అన్నమాట. అంటే ఈ పెరుగు మనకి ఫుల్ ఫ్యాట్ దొరుకుతూ ఉంటుంది క్రీమ్తోని. అలా కాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లో ఫ్యాట్ మిల్క్ నుంచి, స్కిమ్డ్ మిల్క్ నుంచి తయారు చేసిన కర్డ్ని యూజ్ చేస్తే బెటర్. సో కర్డ్లో మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి, మనకి గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా పెరుగు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మజ్జిగ చాలా పల్చిగా తయారు చేసుకోవాలి, మనం థిక్గా తయారు చేసుకోకూడదు. సో 1:6 రేషియో అనమాట. ఎక్కువ నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది, ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటా. స్పైసీ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. స్పైసీ బటర్ మిల్క్ కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నల్ల ఉప్పు చిటికెడు, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్. స్పైసీ బటర్ మిల్క్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, నిమ్మరసం, పెరుగు, తగినన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్పైసీ బటర్ మిల్క్ రెడీ.